మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. ఆమెలో ఉన్న ఉత్సాహం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది. కలుపుకుపోయే తత్వం, అప్పగించిన పనిని ఎటువంటి స్వార్థం లేకుండా పూర్తి చేయాలనే పట్టుదల ఆమెకు మరింత బలాన్ని చేకూర్చింది. పార్టీలో చేయి తక్కువ సమయంలోనే అధిష్టాన పెద్దలను సైతం తన సేవా కార్యక్రమాలతో మెప్పించింది. డివిజన్ను ఎంతో అభివృద్ధి చేయాలన్న సంకల్పం ఆమెది. ప్రజలిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ నగరంలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న కార్పొరేటర్ కొంతం దీపిక రాజకీయ ప్రస్థానంపై ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్ ప్రత్యేక కథనం. మగవారి ఎదుగుదల వెనకల ఆడవారు ఉంటారనేది గతనాటి మాట. భార్య ఎదుగుదలకు భర్త సహకారం ఎంతగానో ఉంటుందనేది నేటి మాట. మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక ఎదుగుదల ఇందుకు నిదర్శనంగా నిలిచింది. కార్పొరేటర్గా డివిజన్ ప్రజలకు ఎంతో చేయాలన్న లక్ష్యంగా కొంతం దీపిక ముందుకు సాగుతున్నారు. పార్టీ అప్పగించిన బాధ్యతలు ఒకవైపు, డివిజన్లో నెలకొన్న సమస్యల పరిష్కారం మరోవైపుతో ఆమె బిజీ బిజీగా మారారు. భార్యకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ రాజకీయ ఎదుగుదలకు, డివిజన్ అభివృద్ధికి ఆమె భర్త కొంతం నరేష్ అందిస్తున్న సహాయ సహకారాలు ఎంత చెప్పుకున్నా తక్కువే. నవంబర్ ముందు వరకు కొంతం దీపిక ఎవరికో తెలియదు. 2020 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మౌంటా డివిజన్ అభ్యర్థిగా బీజేపీ కొంతం దీపికను ప్రకటించింది. ఏమాత్రం రాజకీయ అనుభవం లేకున్నా భర్త నరేష్ సహకారంతో, పార్టీ శ్రేణుల సూచనలతో జీహెచ్ఎంసీ ఎన్నికల బరిలో కొంతం దీపిక నిలిచారు. విద్యావంతురాలుగా ఆమె ఎన్నికల ప్రచారంలో అందరినీ ఆకట్టుకుంటూ ముందుకు సాగారు. ఎన్నికల ఫలితాల్లో ఊహించిన విధంగా భారీ మెజార్టీతో గెలుపును కైవసం చేసుకుని దట్ ఈజ్ కొంతం దీపిక అని చాటి చెప్పారు. కార్పొరేటర్ గా గెలుపొందిన కొంతం దీపిక నాటి నుంచి నేటి వరకు డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉంటూ నిత్యం వార్డుల్లో పర్యటిస్తూ చురుగ్గా ముందుకు సాగుతున్నారు. చిన్న సమస్య నుండి పెద్ద సమస్య వరకు అధికారులను సమన్వయపరుస్తూ డివిజన్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి పాటుపడుతూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. డివిజన్లో పర్యటనతో పాటు డివిజన్ ప్రజలను ఆకట్టుకునేలా పలు సామాజిక సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతుండడం ఆమెకు మరింత ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. నిరుపేద మహిళలను గుర్తించి వారికి స్వయం ఉపాధి శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దడంలో ఆమె కృషి ఎంతో ఉంది. దాతలు, పలు స్వచ్ఛంద సంస్థల సహకారంతో పాఠశాలల విద్యార్థులకు, నిరుపేద ప్రజలకు సహాయంగా నిలుస్తున్నారు. కొంతం దీపిక నరేష్ కు ఆధ్యాత్మిక భావాలు సైతం ఎక్కువ. డివిజన్లోని ఆలయాల్లో జరిగే కార్యక్రమాలలో ముందు వరుసలో ఉంటారు. సుమారు 23 నెలలు పదవీ కాలంలో బీజేపీ అధిష్టాన పెద్దల దృష్టిలో కొంతం దీపిక ప్రత్యేక గుర్తింపు పొందారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, డాక్టర్ లక్ష్మణులతో పాటు పార్టీ సీనియర్ నాయకులకు కొంతం దీపిక సుపరిచితురాలుగా మారారు. తన మాటలతో ఎదుటివారిని సైతం కొంతం దీపిక ఆకట్టుకుంటుండడంతో పార్టీ పెద్దలు సైతం ఆమెకు ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తుంటారు. హైదరాబాద్ లో జరిగిన జాతీయ బీజేపీ కార్యవర్గ సమావేశంలో ఆమెకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. గడిచిన పలు ఉప ఎన్నికల్లో సైతం కొంతం దీపికకు పార్టీ పెద్దలు ప్రచార బాధ్యతలు అప్పగించారు. ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో సైతం చౌటుప్పల్లో మకాం వేసి తనదైన శైలిలో అందరి మెప్పును పొందారు. డివిజన్ కార్పొరేటర్ గా ఎంతో చేయాలన్న తపన ఉన్నప్పటికీ కార్పొరేటర్లకు ప్రత్యేకంగా ఫండ్ లేకపోవడంతో కొంతం దీపికను నిరాశకు గురిచేస్తుంది. తన దృష్టికి వచ్చిన సమస్యలను అధికార దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడమే తప్ప తన సొంతంగా అభివృద్ధి పనులు చేయలేకపోతున్నాననే తపన ఆమెది. 2 సంవత్సరాల క్రితం రాజకీయ అరంగేట్రం చేసిన కొంతం దీపిక నేడు ఉత్సాహం కలిగిన మంచి నాయకురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎప్పటికైనా నిరుపేదల అభ్యున్నతికి పాటుపడడంతో పాటు ప్రజలకు ఏదైనా చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. కార్పొరేట్ స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడే స్థాయికి ఎదగాలన్న పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. బీజేపీ అధిష్టాన పెద్దలు రానున్న అసెంబ్లీ ఎన్నికల వరకు ఎటువంటి అవకాశాలను కల్పిస్తారో వేచి చూడాలి. కొంతం దీపిక పుట్టినరోజు సందర్భంగా ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో ఇది ఈనాటి ప్రత్యేక కథనం. పార్టీ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటూ ఎంతో మంది నాయకులకు, కార్యకర్తలకు స్ఫూర్తిగా నిలిచిన కార్పొరేటర్ కొంతం దీపిక నరేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మహిళా లోకానికి స్ఫూర్తిగా నిలుస్తూ స్వయం ఉపాధిలో శిక్షణ అందిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన కొంతం దీపిక నరేష్లకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. మోండా డివిజన్ బీజేపీ నాయకులు మరియు కొంతం దీపిక నరేష్ టీం సభ్యులు, గతంలో ఇదే రోజున ఆందోళనకు అందరూ గురైన రోజు, డబ్బుల కట్టలు పట్టుకుని బ్యాంకుల చుట్టూ తిరిగేందుకు అంతా సిద్ధమయ్యారు.
రాత్రికి రాత్రి వచ్చిన నిర్ణయంతో అందరూ ఆందోళన గురయ్యారు. ఏంటి అంతటి రోజు అనుకుంటున్నారా? అవును, ఈరోజు 6 ఏళ్ల క్రితం మన కరెన్సీ రద్దయిన రోజు. రాత్రి సమయంలో ఈ నిర్ణయం వెలువడింది. ఇంట్లో ఉన్న డబ్బు కట్టలకు రాత్రికి రాత్రి రెక్కలొచ్చి బ్యాంకుల వైపు ఉదయాన్నే పరుగులు తీశాయి. బ్యాంకులో మార్పిడికి సైతం షరతులు రావడంతో పలువురు క్యూలైన్లలో నిల్చుని కూడా ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది తమ డబ్బులు లెక్క చూసి మరీ బ్యాంకుల్లో మార్చుకున్నారు. కొందరు మార్చుకునేలోపే లెక్కలేని డబ్బులు కావడంతో పోలీసులకి చిక్కి ఇబ్బందుల్లో పడ్డారు. మొత్తానికి నాడు ఇదే రోజున రాత్రి వచ్చిన నిర్ణయం అందరినీ హడలెత్తించింది. చరిత్రలో మాత్రం ఈరోజు అందరూ మరిచిపోలేని రోజుగా మిగిలింది. ఆ సీఈఓ చలవతో కంటోన్మెంట్ ప్లే గ్రౌండ్ అభివృద్ధి పదంలో అన్ని గ్రౌండ్ల కంటే ముందుంటూ సాగుతోంది. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ సిఫారసుతో ఇప్పటికే పలు క్రీడలకు ఆ గ్రౌండ్ వేదికగా మారింది. ఆయన అభ్యర్థనతో మరో 15 లక్షల బడ్జెట్ ఇక అభివృద్ధికి మంజూరైంది. కంటోన్మెంట్ బోయినపల్లి మైదానంకు 15 లక్షల రూపాయలు మంజూరు చేయడంతో ఆనందం వ్యక్తం చేస్తూ గ్రౌండ్లో జరగాల్సిన అభివృద్ధి పనులపై కంటోన్మెంట్ స్పోర్ట్స్ అసోసియేషన్ చీఫ్ ప్యాట్రన్ జంపన్న ప్రతాప్ దృష్టి పెట్టారు. సీఈఓ ఆదేశాలతో 15 లక్షల రూపాయలు వర్క్ ఆర్డర్ రాగా ఇక త్వరలో రెజ్లింగ్ రూమ్లో మరమ్మతులతో పాటు వర్కర్స్కి అనువుగా టేబుల్స్ ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నట్టు తెలిపారు జంపన్న. ఇప్పటి వరకు రాష్ట్ర స్థాయి పోటీలకు బోయినపల్లి మైదానం కేంద్రంగా మారింది. మరింత అభివృద్ధి చేసి జాతీయ స్థాయి క్రీడలకు సైతం వేదికగా మార్చేలా తమవంతు ప్రయత్నాలు సాగుతాయంటూ తెలియజేశారు జంపన్న. గ్రౌండ్లో అభివృద్ధి పనుల పరిశీలనలో సత్యనారాయణ, ప్రభుతో పాటు ఇతర స్పోర్ట్స్ అసోసియేషన్ మెంబర్లు పాల్గొన్నారు. 15 లోపల 50 ఉంటే అన్ని అయిపోతుండే, 50 ఉంది కాబట్టి కొత్త బిల్డింగ్ కదా అనుకున్నాం. ఇది కొత్తగా అవసరం లేదు, రోడ్ వెండింగ్ ఉంది ఫ్యూచర్లో అని చెప్పేసి ఉన్నదాన్ని రిపేర్ చేయడానికి 10 లాక్స్, 5 లాక్స్ బాత్రూమ్ అనుకున్నాము. ఇంకో 1 లాక్ డబ్బులు మిగిలితే ఈ బెంచెస్ మార్నింగ్ వాక్ చేస్తున్నాం, పిల్లలు తొలుకొని పెద్దవాళ్ళు వస్తున్నారు, పెద్దవాళ్ళు కూర్చోనికి చేస్తున్నాం. ఇది విద్యావంతురాలు, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి వారి అభ్యున్నతికి ఎల్లవేళలా కృషి చేస్తూ డివిజన్ అభివృద్ధిలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కొంతం దీపికా నరేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మౌంటా డివిజన్ బీజేపీ టీం సభ్యులు. సికింద్రాబాద్ లో బీసీ నాయకుల సమావేశం వాడి వేడిగా జరిగింది. ఈడబ్ల్యూఎస్ పేరుతో 10% రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఉన్నత కులాలకు 10% రిజర్వేషన్లు ఇచ్చి బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారంటూ బీసీ సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈడబ్ల్యూఎస్పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునరాలోచించాల్సిందిగా పిటిషన్ దాఖలు చేయనున్నట్లు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ నాగుల శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. Because it is happening to the apex court, we can't go against the judgment which is rendered by the Supreme Court. But whereas our contention also must be considered, review petition we are going to file in the Honorable Supreme Court. It has to be reviewed. There is an apex court order and any unnai. These are the grievances. ఈ సమావేశంలో బీసీ న్యాయవాదులు, బీసీ సంఘాలు, బీసీ కుల సంఘాలు పాల్గొన్నాయి. బీసీలు 52% ఉన్నారని మండల కమిషనర్ తెలిపిందని, బీసీల రిజర్వేషన్ కుదించి 27% పరిమితం చేసిందని, బీజేపీ ప్రభుత్వం బీసీల రిజర్వేషన్ను పెంచేందుకు కృషి చేయలేదని రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు సీనియర్ అడ్వకేట్ విజీఆర్ నారగోని ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రకులాలకు సంబంధించిన వారు ఎటువంటి ఉద్యమాలు చేయకపోయినా వారికి రిజర్వేషన్లు కల్పించాలని బీజేపీ ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టడం దురదృష్టకరమని ఆయన అన్నారు. రిజర్వేషన్ల వ్యవస్థను నిర్వీర్యం చేసేలా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆయన ఆరోపించారు. రిజర్వేషన్ల వ్యవస్థనే నిర్వీర్యం చేసే విధంగా ఉంది, రిజర్వేషన్లనే దెబ్బ కొట్టాలనే కుట్ర దీని వెనకాల ఉంది. గవర్నమెంట్ చేసినటువంటి బిల్లు ఏదైతే ప్రవేశపెట్టిందో రిజర్వేషన్ల వ్యవస్థనే చిన్నాభిన్నం చేసి చివరికి ఈ కనీసమైనటువంటి ఉద్యోగాలు, విద్యారంగంలో పొందుతున్నటువంటి సీట్లను కూడా రాకుండా చేయాలనే ప్రయత్నంలో భాగంగా బీజేపీ ప్రభుత్వం దీన్ని మరి ప్రవేశపెట్టింది. కోర్టులు కూడా దీనికి ఆమోదం తెలియజేయటం అనేది చాలా దురదృష్టకరం. కాబట్టి దీన్ని అవసరమైతే రివ్యూ పిటిషన్ ద్వారా మళ్ళీ దీన్ని రివిజన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. బీసీ జనాభా 50% ఉండగా కేవలం 20% మాత్రమే రిజర్వేషన్లు కల్పించారని, ఈడబ్ల్యూఎస్ పేరుతో 10% జనాభా ఉన్న వారికి 10% రిజర్వేషన్లు కల్పించి అన్యాయం చేస్తున్నారంటూ కొరవి కృష్ణస్వామి సేవా సమితి అధ్యక్షుడు పిట్ల నగేష్ ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలంతా సమన్వయమై రిజర్వేషన్ పెంపుపై పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిట్ల నగేష్ అన్నారు. సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేసి తమ అభ్యర్థనలు తెలియజేస్తామన్నారు. దాంతోపాటు వాళ్ళు ఉన్నారు, 10% ఉన్నారు, ఆ 10%లోనే 10% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఎకనామికల్గా బ్యాక్వర్డ్ ఉన్నందుకు మా అది దాంట్లో మళ్ళీ ఓబీసీల వారు కూడా రారు దాంట్లో. అదే 50% ఉన్న వాళ్ళకు మాత్రం 20%. ఇది ఎక్కడ న్యాయం? మన కేంద్ర ప్రభుత్వమే దాన్ని ఒకసారి మళ్ళీ ఒకసారి రివ్యూ తీసుకొని ఎలా అయితే మన
మన అగ్రికల్చర్ బిల్ రివర్స్ ఎట్లా చేసిందో అట్లా మీరు కూడా దీన్ని కూడా రివర్స్ చేయాలని మేము కోరుతున్నాం. భారతదేశంలో అత్యల్పంగా ఉన్న వారికి 10% రిజర్వేషన్లు కల్పించడం దురదృష్టకరమని, బీసీలలో అనేక కులాల వాళ్ళు ఉన్నారని, కుల ప్రతిపాదికన రిజర్వేషన్లు కల్పించాలని అడ్వకేట్ ముదిరాజ్ సంఘం నాయకుడు జగన్మోహన్ ముదిరాజ్ డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందంటూ ఆయన ఆరోపించారు. ఈబీసీలకు 10% కేటాయించడము సహేతుకం కాదని చెప్పేసి మా కోర్టు అడ్వకేట్ల తరఫున మేము భావిస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈరోజు బ్లాక్ డేగా మనం ఉద్భవించాల్సిన అవసరం ఉన్నది. సమావేశంలో పలు కుల సంఘాల నాయకులు రవి ముద్రాజ్, కిషన్ ముద్రాజ్, సంపత్ కుమార్, అజీం, సత్యనారాయణచారి తదితరులు పాల్గొన్నారు. మోంటా డివిజన్ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతూ అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న కార్పొరేటర్ కొందన్ దీపికా నరేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షిస్తూ మోంటా డివిజన్ బీజేపీ నాయకులు, కార్యకర్తలు. సివిలియన్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణకు మీటియోర్ మెంబర్ మంచి గుర్తింపు తెచ్చిపెడుతోంది. ఓవైపు బీజేపీ నేతలకు గుర్తింపు దక్కిస్తూనే మరోవైపు నామినేటెడ్ మెంబర్ తన వంతుగా హామీల సునామీని స్థానికులకు అందిస్తున్నారు. మీటియోర్ మెంబర్లో భాగంగా నేడు సొంత వార్డైన 5వ వార్డుతో పాటు 7వ వార్డులో కార్యక్రమంలో భాగంగా పర్యటనలు చేపట్టారు సివిలియన్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ. 5వ వార్డులోని సంజీవయ్య నగర్ వీకర్ సెక్షన్లో పర్యటించడంతో రోడ్లపై వస్తున్న ఫిర్యాదులతో వాటిని పరిశీలించారు. సీసీ రోడ్ వేయించాలన్న స్థానికుల విజ్ఞప్తితో పాటు కమ్యూనిటీ హాల్ రిపేర్లు వంటి అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు స్థానికులు. పర్యటనలో భూమయ్య, రాములు, చంద్రయ్య, భాస్కర్, వెంకటేష్, గుణరాజ్, సంపత్, శ్రీను, రాకేష్, నరేందర్, తిరుమలేష్తో పాటు పలువురు పాల్గొన్నారు. అనంతరం 7వ వార్డులోని ఎస్పీ కాలనీలో వార్డు అధ్యక్షుడు ప్రభు, సీనియర్ నాయకుడు కేబి శంకర్తో కలిసి కాలనీవాసులతో సమావేశమయ్యారు. వారందించిన ఫిర్యాదులు స్వీకరించి త్వరితగతిన శాశ్వత పరిష్కారంపై దృష్టి పెట్టాలంటూ వారు రామకృష్ణకు విన్నవించారు. ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, నూతన రోడ్డు వ్యవస్థతో పాటు ఆక్రమిత కట్టడాలకు చెక్ పెట్టాలని కోరారు. తప్పక తన వంతుగా సహకారం అందిస్తానంటూ వారికి హామీ ఇచ్చారు రామకృష్ణ. సమావేశంలో కాలనీ అధ్యక్షుడు లింగమూర్తి, ఉపాధ్యక్షుడు ప్రభాకర్, జనరల్ సెక్రటరీ శ్రీకాంత్ నేతితో పాటు పలువురు ఉన్నారు. 20 లక్షలు మీ కాలనీలో ఖర్చు పెడితే మొన్న 7-8 ఇయర్స్ తోట ముఖం చూపెట్టగలరా? డబ్బులు ఉండాలి కదా, నాకున్న ఇక్కడ ఎగ్జాస్ట్ అయిపోతాయి. అయినా కానీ ఆల్ సెడ్ అండ్ డన్, ఐ టేక్ అప్ లాట్ ఆఫ్ వర్క్ హియర్. వీఆర్ అప్రోచింగ్ ది సెంట్రల్ గవర్నమెంట్ టు గివ్ సమ్ అడిషనల్ ఫండ్స్ ఆల్సో. ఆ డబ్బులు తీసుకుని వచ్చి నేను మీకు ఒక బ్లాంకెట్ అష్యూరెన్స్ ఇస్తున్నా, మీ డ్రైనేజ్ సిస్టమ్ అంటే రోడ్స్ అయితే చాలా ఈజీ పని, తప్పకుండా చేసేస్తాము. అది 2 డేస్లో అయిపోతుంది వెన్ ఎవర్ వీ డిసైడ్. సో మీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ మేజర్ ఇష్యూ ఉంది, దాన్ని తప్పకుండా రిజాల్వ్ చేస్తాము. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ఎంతో మంది నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మారేడుపల్లిలోని తన కార్యాలయం వద్ద లబ్ధిదారులకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను తలసాని శ్రీనివాస్ యాదవ్ అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయని తలసాని చెప్పారు. చెక్కుల పంపిణీలో కార్పొరేటర్లు మహేశ్వరి, లక్ష్మీ బాలరెడ్డి, మాజీ కార్పొరేటర్లు ఆకుల రూప, అత్తెల్లి అరుణ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఐకమత్యంగా ఉండాలని మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ అన్నారు. మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో నాన్ టీచింగ్ హాల్లో జరిగిన అలైబలై కార్యక్రమానికి కంటోన్మెంట్ నుండి పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. అన్ననగర్ చౌరస్తాలో ర్యాలీని జెండా ఊపి టీఎన్ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా ప్రెసిడెంట్ జర్రపోతుల సాయన్న, నేతాజీ తదితరులు పాల్గొన్నారు. మొన్న సమస్య చూశారు, నేడు సమస్య పరిష్కారానికి కృషి చేశారు. బాస్ ఆశీర్వాదాలతో సమస్యను వెనువెంటనే పరిష్కరిస్తూ వార్డులో తనకంటూ ప్రత్యేక గుర్తింపును పనసా సంతోష్ తెచ్చుకుంటున్నారు. పికెట్ రామ్నగర్లో పైప్లైన్ సమస్య ఉంది. సమస్య తెలుసుకున్న పనసా సంతోష్ ఎమ్మెల్యే సాయనకు వివరించి కంటోన్మెంట్ అధికారులకు సంబంధిత సమస్యను తెలియజేశారు. మంగళవారం కంటోన్మెంట్ బోర్డు సిబ్బంది లీక్ అవుతున్న పైప్లైన్కు మరమ్మతులు నిర్వహించారు. స్థానికంగా జరుగుతున్న పనులను పనసా సంతోష్ పర్యవేక్షించారు. కార్యక్రమంలో సాయి, జగదీష్, రాకేష్, క్రాంతి, మాధవ్, రుకేష్ తదితరులు పాల్గొన్నారు. కార్పొరేటర్ కొంతం దీపిక దంపతులు భక్తి పారవస్యంలో మునిగి తేలారు. నూతన దుస్తులు ధరించి కార్తీక దీపాలు వెలిగించి ఇకంతా మంచే జరగాలంటూ పూజలు చేశారు. మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని సోమవారం రాత్రి మారేడుపల్లిలోని తమ నివాసంలో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన కార్తీక పౌర్ణమి పూజా కార్యక్రమాల్లో కొంతం దీపికా నరేష్ పాల్గొన్నారు.
భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు రాజేశ్వర్ శర్మ, ఆనంద్ పంతులు పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. కళాసిగూడలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఆరోగ్య పుష్పత అభిషేకం, జ్వాలాతోరణ పూజలు కన్నుల పండుగగా జరిగాయి. పూజా కార్యక్రమంలో కొంతం దీపికా నరేష్లు పాల్గొన్నారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఆలయంలో భక్తులు పోటెత్తారు. శివునికి అభిషేకం చేసేందుకు భక్తులు బారులు తీరారు. ఓం నమ శివాయ నినాదాలతో పికెట్ పరిసర ప్రాంతాలు మారుమోగాయి. కంటోన్మెంట్ 4వ వార్డులోని శ్రీ 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 పంచభూత శ్రీ భూమేశ్వర స్వామి దేవాలయం శివాలయంలో కార్తీక పౌర్ణమి పూజలు భక్తి శ్రద్ధలతో సాగాయి. ఆకట్టుకునేలా రాతి కట్టడాలతో శివాలయ నిర్మాణం జరిగింది. నగరంలోనే అతిపెద్ద ధ్వజస్తంభాన్ని శివాలయం వద్ద ఏర్పాటు చేశారు. ఆలయ నిర్మాణం అనంతరం మొదటిసారి కార్తీక పౌర్ణమి రావటంతో పూజా కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. ప్రతి కార్తీక సోమవారం 41 మంది వేద పండితులతో హోమ పూజలు, అన్నప్రసాద వితరణ జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు చెప్పారు. సోమవారం రాత్రి రుద్రహోమం, అభిషేకం, ఆకాశ దీపం, కార్తీక దీప పూజలు జరిగాయి. పూజా కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు జట్టి ఉమేష్, వెంకట్రావు, విజయ్ కుమార్, రాధాకృష్ణలు పాల్గొన్నారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని బొల్లారంలోని శ్రీసాయి హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివునికి అభిషేక పూజలు కొనసాగాయి. సత్యనారాయణ స్వామి వ్రత పూజ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. సోమవారం రాత్రి పూజా కార్యక్రమాలు కొనసాగాయి. ఆలయ ప్రధాన అర్చకులు శశిధర్ శర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. ఆలయ కమిటీ అధ్యక్షుడు ఎన్ఎస్ కిరణ్ కుమార్, ఉపాధ్యక్షుడు హరిబాబు, ట్రెజరర్ మోహన్ రావు, జాయింట్ సెక్రటరీ విజయ్ కుమార్ తో పాటు కమిటీ సభ్యులు ఈ పూజా కార్యక్రమాలని పర్యవేక్షించారు. చంద్రగ్రహణం ఎఫెక్టుతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. నిత్యం రద్దీతో కిక్కిరిసిపోయే రోడ్లు ఖాళీగా బోసిపోయి కనిపించాయి. సాయం సమయంలో కంటోన్మెంట్ లో పలు రోడ్లు ఖాళీగా దర్శనమిచ్చాయి. రాకపోకలతో ఎప్పుడు బిజీగా ఉండే బోయినపల్లి, మారేడుపల్లి తదితర రోడ్లు బోసిపోయాయి. చంద్రగ్రహణంతో ఆలయాలు మూతపడ్డాయి. ప్రజలు పనులు త్వరత్వరగా పనులు ముగించుకుని ఇళ్లకే పరిమితమయ్యారు. చంద్రగ్రహణం సందర్భంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జ్యోతిష్య వాస్తుశాస్త్ర పండితులు హేమంత్ శర్మ చెప్పారు. మేషరాశి, వృషభ రాశి, కన్యారాశి, మకర రాశి వారికి చంద్రగ్రహణ ప్రభావం ఉంటుందని, తప్పనిసరిగా శాంతి పూజలు చేయించుకోవాలని హేమంత్ శర్మ సూచించారు. గ్రహణ ప్రభావం సంభవిస్తుంది కావున ఈ గ్రహణ మోక్షకాలంతరము కాకాగూడ శ్రీ వీరాంజనేయ స్వామి, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో నక్షత్ర సహిత నవగ్రహ శాంతి హోమము, రాహుగ్రస్త చంద్రమండల యంత్ర స్థాపనము, విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కావున ఈ యొక్క రాశుల వారు తప్పకుండా గ్రహణ శాంతి చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. ఈ గ్రహణ ప్రభావం వల్ల మనస్సు అశాంతి కావడము, ఆరోగ్య సమస్యలనే ఏర్పడే అవకాశం ఉంటుంది. కావున వాటిల్లో నెలకొన్న సమస్యలపై దృష్టి సారించడమే కాదు, వాటిని పరిష్కరించేలా ఆ నేత ముందుకు సాగుతున్నారు. కంటోన్మెంట్ 5వ వార్డుకు చెందిన టీఆర్ఎస్ నాయకుడు, ఉద్యమకారుడు పెద్దల నరసింహ, సంజీవయ్య నగర్ రాధికా కాలనీలో నెలకొన్న వీధి దీపాలు, బోర్వెల్ సమస్యలపై దృష్టి పెట్టారు. బోర్డు అధికారులకు సమాచారం అందించి వారి సహకారంతో పాడైన పౌరుకు వీధి దీపాలకు మరమ్మతులు చేయించారు. ఈ సందర్భంగా స్థానికులు పెద్దల నరసింహకు కృతజ్ఞతలు తెలిపారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.